కామారెడ్డి జిల్లా రామారెడ్డి గ్రామానికి చెందిన మంద మమత, సదాశివనగర్ మండలం ఆంట్లూరు ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన వాదుల ప్రవీణ్ రెడ్డి మోసం చేశాడని మీడియా ముందు మంద మమత మాట్లాడుతూ, నా భర్త ప్రవీణ్ కుమార్ రెడ్డి అలియాస్ పప్పి మేమిద్దరం కలిసి గత 4 సంవత్సరాలుగా ప్రేమించుకున్నామని, గత సంవత్సరం క్రితం పెళ్లి చేసుకున్నామని, సంసారం సహజీవనం సాగించామని, నాకు ప్రెగ్నెన్సీ వచ్చిన విషయం తెలుసుకున్న ప్రవీణ్ రెడ్డి ఫ్రెండ్స్ గంగసాని స్వామి, శ్రీధర్, సాగర్ కలిసి నాకు తెలియకుండా మత్తు పదార్థాలు ఇచ్చి అభాషణ చేయించిన వారిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నేను దీక్ష చేపట్టిన 5 రోజులు అవుతుందని నాకు అన్యాయం చేసిన వారిపైన చర్యలు తీసుకోవాలని అన్నారు. నా భర్త ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులు వచ్చి వారితో పాటు ఇంకో 5 వచ్చి నన్ను విపరీతంగా కొట్టారని, వారిని అధికారులు చర్యలు తీసుకోవాలని, లేదంటే సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాను. ఎస్పీ శ్వేతరెడ్డి గారు 2 రోజుల వరకు వేచి చూడమని చెప్పారు. ఇప్పటి వరకు దీక్షలో కూర్చొని 5 రోజులు అవుతుంది. అయినప్పటికీ నా భర్త ప్రవీణ్ రెడ్డి అతని కుటుంబ సభ్యులు కానీ ఆచూకీ చెప్పడం లేదు, ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు 5వ రోజు నా భర్త ప్రవీణ్ రెడ్డి ఇంటి ముందు ధర్నా నిరాహార దీక్ష చేస్తున్నాను. నాకు న్యాయం జరిగే వరకు ఇక్కడ నుండి కదిలేది లేదని, నాకు న్యాయం జరగకపోతే సూసైడ్ చేసుకుంటానని, వెనుకాడబోనని, అవసరమైతే చావడానికి సిద్ధమన్నారు. ప్రవీణ్ రెడ్డి వచ్చి నన్ను తీసుకెళ్లే వరకు ఇక్కడ ఉంటానని అన్నారు. వీళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకొని వీళ్ళకి శిక్ష పడేలా చేయండి. అబార్షన్కి టాబ్లెట్లు ఇచ్చిన గంగసాని స్వామి అతన్ని కూడా తీవ్రంగా భ్రూణ హత్య కేసు కింద బుక్ చేసి తీవ్రంగా శిక్షించాలని కోరుకు. నా భర్త నాతో కలిసి ఉండేలా చేయండి. ప్రతి దాంట్లో లేడీస్కి ముందు చూపు, ముందు అడిగేయాలని అంటారు కదా. అలాంటప్పుడు డిఎస్పీ మేడం గారు, ఎస్పీ మేడం గారు ఒక మహిళకు ఇంత అన్యాయం జరుగుతున్న, ఇంత తీవ్రంగా రక్తాలతో కార్యాల కొడుతున్నా కానీ ఎందుకు స్పందించడం లేదు? నేను అప్లికేషన్ ఇచ్చాను, డిఎస్పీ మేడం కౌన్సిలింగ్కి వెళ్ళాను. ఆమె నిజం చెప్పినా పట్టించుకోరు, నీకే నాకు చెప్పి వేసుకుందావా అనేసి మాట్లాడతారు. ఇంత తీవ్రంగా ఇంటికి వచ్చి కూర్చొని ఇన్నిది ఇంత తీవ్రంగా కొట్టి తన్ని తరిమేస్తూ ఉన్నా కానీ పట్టించుకోవడం లేదు అంటున్నారా? నాకు దయచేసి న్యాయం చేయగలరు. రేపు ఏది బాధ్యత అయినా ఆ కుటుంబాన్ని మాత్రం వదలకండి అంతే. వడ్లూరు ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన వాదుల ప్రవీణ్ రెడ్డి అలియాస్ పప్పి అనే వ్యక్తి నేను గత 4 సంవత్సరాలుగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాము. 7 నెలలు రూమ్లో కలిసి ఉన్నాము. ఇప్పుడు 1 సంవత్సరం అవుతుంది. 7 నెలల ముందో మాకు ప్రెగ్నెన్సీ వచ్చింది, 3 మంత్స్ ప్రెగ్నెంట్. వీళ్ళ ఫ్రెండ్స్ గంగసాని స్వామి, సాకలి రాజు, బీటెక్ రాజు అనే వ్యక్తి రూమ్కి వచ్చి మాట్లాడారు. రూమ్కి వచ్చి టాబ్లెట్లు వేసుకోమని బాగా ఫోర్స్ చేశారు. నీచంగా మాట్లాడారు నాతో. నేను ఒప్పుకోకపోయేసరికి వెళ్ళిపోయారు. నేను వాళ్ళని రూమ్కి రమ్మని కూడా ఇన్వాల్వ్ చేయలేదు. ఇంకా వీళ్ళ ఫ్రెండ్స్ గంగసాని సాగర్, గంగసాని స్వామి, బీటెక్ రాజు, ఫోటోగ్రాఫర్ శ్రీధర్, మా బావ వాదుల నవీన్ రెడ్డి, వీళ్ళందరూ కలిసి నా లైఫ్ స్పాయిల్ చేయడానికి చూసారు. మొత్తం మా ఆయనకి ఉన్నవి లేనివి కల్పించి చెప్పి నా దగ్గరికి రాకుండా, నాతో మాట్లాడకుండా మా ఇద్దరిని దూరం చేశారు. వీళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. నా ప్రెగ్నెన్సీకి కారణమైన టాబ్లెట్లు ఇచ్చిన వ్యక్తిని భ్రూణహత్య కేసు కింద బుక్ చేయాలని ఇంకోటి కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈడ ధర్నా 13వ డేట్ నుంచి ఇక్కడ ధర్నా చేస్తున్నాను. నా భర్త కావాలని, నాకు అన్యాయం జరిగిందని పిఎస్కి వెళ్ళి పిటిషన్ ఇచ్చాను. అక్కడ న్యాయం కాలేదు. డిఎస్పీ ఆఫీస్కి వెళ్ళాను కౌన్సిలింగ్కి, 6-7 టైమ్స్ కౌన్సిలింగ్కి వెళ్ళాను. అక్కడ న్యాయం జరగలేదు. మా హస్బెండ్ డిఎస్పీ మేడంతో నిజం చెప్పినా కానీ మేడం పట్టించుకోలేరు. ఏమన్నా అన్ని అడిగితే నువ్వు నాకు చెప్పి వేసుకున్నావా అనేసి మాట్లాడుతున్నారు డిఎస్పీ మేడం. ఒక అధికారి అయి ఉండి సాటి ఆడదని కూడా చూడకుండా ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? నిజం చెప్పినా పట్టించుకోకపోవడం అధికారులది ఎంతవరకు కరెక్టు? ఎస్పీ మేడం దగ్గరికి వెళ్ళాను. మొన్న నైట్ బలవంతం చేసి తీసుకెళ్లారు. తీసుకెళ్ళినా మేడం పిటిషన్ ఇవ్వమన్నారు. ఇచ్చాను. అంతకుముందు 3 మంత్స్ బ్యాకే పిటిషన్ ఇచ్చాను, అప్పుడు రెస్పాన్స్ లేదు. మళ్ళీ మొన్న నైట్ ఇచ్చాను. ఏమన్నా అంటే కేసు పెట్టు, మేము చూసుకుంటాం అంటున్నారు. కేసు పెడితే మా ఇద్దరిని విడదీయడానికి చూస్తున్నారు కానీ కలపడానికి ఎవరూ స్పందించడం లేదు అధికారులు.
ధర్నా కూర్చుండి 13వ తారీఖు నుంచి ఈరోజు వరకు, ఈరోజుకి 5 రోజులు అవుతుంది. కనీసం ఏమి తీసుకొని నిరాహార దీక్ష చేస్తున్నాను. అదేంటి సెలబ్రిటీస్ చెప్తేనే సబ్స్క్రైబ్ చేస్తారా? మేము చెప్తే చేయరా? మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే పైన కనిపిస్తున్న గంట సింబల్ ని క్లిక్ చేయండి. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీలైతే లైక్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. మేము పెట్టే లేటెస్ట్ న్యూస్ అప్డేట్